ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని చూసి పిరికి వాడిలా పారిపోకు మిత్రమా. అలా చేస్తే ఆ సమస్య నిన్ను ఇంకా భయపెడుతుంది. అలా కాకుండా ఆ సమస్యను నువ్వే భయపెడితే అర్థం కాలేదా? ఏదైనా ఒక సమస్య వస్తే అది ఎలాంటిదైనా కావచ్చు. మనం ఉదాహరణకి మీకు చదువు రాలేడం అనుకుందాం. దీనికి మీరు భయపడి చదవడం మానేస్తే మీ భవిష్యత్తు నాశనమవుతుంది. అలా కాకుండా మీకు రాని చదువుని ఎలాగైనా నేర్చుకోవాలని మనోవికాసంతో పట్టుదలతో చదివితే ఆ చదువు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మీ భవిష్యత్తుని బంగారమయం చేస్తుంది. ఇలాంటిది మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉండవచ్చు. దాన్ని దాటి బయటకు వెళ్ళాలనే ఆలోచన ఉండి ఆ సమస్య పూర్వోత్తరాలు తెలుసుకుని దాని నుండి బయటపడగలిగితే మీ జీవితం ఉజ్వలమవుతుంది. కాబట్టి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని చూసి భయపడకుండా దాని నుండి ఎలా బయటపడాలనే ఆలోచన మీ మనస్సులో నుండి తెచ్చుకొని అప్పుడు ఆ సమస్య నుండి బయటపడగలిగితే ఆ సమస్య మీకు కాలి కోటితో సమానమవుతుంది మిత్రమా.